सुदीर्घ अनुभवम् उन्न पनबाक लक्ष्मी एंपीगा उंटे आंध्रप्रदेश राष्ट्रानिकि मेलु जरुगुतुंदनि टीडीपी एंपीलु गल्ला जयदेव कनकमेडल रवींद्र राममोहन नायडू अन्नारु। तिरुपति उप एन्निकल प्रचारंलो भागंगा वारु शुक्रवारं पनबाक लक्ष्मीतो कलिसि प्रचारं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు। ముందుగా ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ 2014 నుంచి పార్లమెంట్లో ఎలా పోరాడుతున్నామో ప్రజలకు తెలుసన్నారు। సభ్యుల సంఖ్య తక్కువ ఉండడంతో సమయం తక్కువ కేటాయిస్తున్నారని ఇచ్చిన తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు। పనమావక గెలిస్తే తమతో పాటు పోరాటం చేస్తారన్నారు। టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు। ఎన్నో పరిశ్రమలు వచ్చాయని రేణిగుండ సమీపంలో ఈఎంసీ అభివృద్ధి చేశామని చెప్పారు। వైసీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయిన రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు। తిరుపతి నగరవాసులు తెలివైన వారు, విద్యాకులని టీడీపీ ఓట్లు వేసి గెలిపించాలని గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు। సీఎం జగన్ పాదసేవకు మరో పార్లమెంట్ సభ్యుడు కావాలా అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంపీ కనకమేడల రవీంద్రలు ప్రశ్నించారు। తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి అభ్యర్థి కావడం అందరికీ గర్వంగా ఉందన్నారు। ఆమెకు సుదీర్ఘమైన అనుభవం ఉందని ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు। రాష్ట్ర విభజన అనంతరం పార్లమెంట్లో రాష్ట్రం కోసం టీడీపీ రాజీ లేనటువంటి పోరాటం చేసిందని అన్నారు। సీఎం హోదాలో చంద్రబాబు పీఎం మోదీని రాష్ట్రం కోసం ప్రశ్నించారన్నారు। పార్టీలతో పాటు అభ్యర్థులను కూడా చూడాలన్నారు। వైకాపా అభ్యర్థి ఎవరో మొన్నటి వరకు తెలియదన్నారు। తేదేపా అభ్యర్థిని ఎవర్ని ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు। విశాఖ స్టీల్ ప్లాంట్ సాధనకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు, ఒక్క ఎంపీ కూడా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించలేదన్నారు। తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టేందుకు జగన్ భయపడుతున్నాడని అన్నారు। తిరుపతిలో తప్పక మార్పు వస్తుందని, ఓటర్లు తప్పక తేదేపాను ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు। ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టని ముఖ్యమంత్రి నేడు తిరుపతికి రావడం అభినందనీయమన్నారు। ప్రతి ఓటర్కి ఈ ఎన్నికలు తమ ఆత్మాభిమానంతో కూడుకుందన్నారు। ప్రజలు తమ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు। ఈ సమావేశంలో తేదేపా నేతలు పట్టాభి, కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, పిల్లి మాణికాలరావు తదితరులు పాల్గొన్నారు। కానీ అందుకని చిత్తూరు అయినా తిరుపతి అయినా మాకు అవగాహన బాగుంది, బాగుంటుంది। చాలా రోజులు అమరాజ తప్పే వేరే ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ లేవు ఈ ప్రాంతంలో, మీకు అందరికీ తెలుసు। శ్రీ సిటీ వచ్చిన తర్వాత తడ కొంచెం డెవలప్ అయినాక కొంచెం పెరుగుతా ఉంది। అది పెరిగేది కూడా ఎప్పుడు పెరిగిందంటే తెలుగుదేశం పార్టీ 2014 to 2019